జగన్ గారి పరిపాలన కూడా బానే ఉండండి అంత ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా సూపర్ గానే ఉంది ఇంచేతంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా బానే పరిపాలించాడు బోల్డ్ పనులు 10 20 పనులు ప్రాజెక్టులే గాని బ్రిడ్జిలే గాని రోడ్లే గాని చాలా పనులు చేయించాడు కాకపోతే ఏంటంటే ఆయన రిటైర్మెంట్ అయిపోయాడు ప్రజలు ఇప్పుడు కూడా చాలా తెలివైన వాళ్ళు ఎవడ సమర్థవంతుడో చూసి వాళ్ళు ఓటు వేస్తారు చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతుడు కాబట్టి ఆయన ఓటు వేశారు ఆయన రిటైర్మెంట్ అయిపోతున్నాడు ఆయన కొడుకు ముద్దపప్పు అంటారు ఆయన ఏం పరిపాలించలేడు నెక్స్ట్ ఒకవేళ ఆయన ఓటు వేసినా కొడుకుని ఎక్కిస్తాడని చెప్పి జనాలకు ఎక్కలేదు అంత సమర్థుడు ఎవరా అని చూస్తే జగన్ గారు కనపడ్డాడు జగన్ గారు ఓటు వేస్తే ఇంకా ఆయన సమర్థుడు కనపడ్డాడు పవన్ కళ్యాణ్ ఆయనకు అనుభవం లేదు పవన్ కళ్యాణ్కి వేద్దామన్న పోని తెలుగుదేశానికి ఓటేద్దామంటే చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ వయసు ఆయన కళ్ళు కూడా సరిగ్గా కనపట్టలేదు రిటైర్మెంట్ అయిపోయాడు రోజులు లెక్కేసుకుని శాస జీవితం గడుపుకుంటున్నాడు ఆయన కొడుకునేమో వారసుడి కింద ఎక్కిందామని చూస్తున్నాడు ఆయన జనాలకు ఎక్కడో ఇంచేతంటే తెలుగే సరిగ్గా మాట్లాడటం రాదు ఆయన కొడుకు ఏమండి మరి అంత సామర్థ్యుడు ఎవరా అని చూస్తే జగన్ గారు కనపడ్డాడు పైపెచ్చు నవరత్నాలు ఒకటి చెప్పాడు జగన్ గారు నవరత్నాలు అనేసరికి జనాలకి బాగా ఎక్కింది ఏం చేస్తంటే వాళ్ళ నాన్నగారి కాడి నుంచి కూడా వీళ్ళు ఎవరికన్నా మాట ఇచ్చారనుకో మాట కోసం ప్రాణాలను ఇస్తారు తప్ప మాట తప్పరు అవసరమైతే ఇక్కడ డబ్బులు లేకపోయినా వాళ్ళ సొంత డబ్బులన్నా పెట్టి ఆంధ్రప్రదేశ్ని దత్తత చేసుకుని సత్తా ఉన్నవాళ్ళు అన్నమాట పూర్వం నుంచి కూడా జమీందారీ వంశం జగన్ గారు వాళ్ళది అంటే ఏం చేత మంచి సమర్థవంతుడు నవరత్నాలన్నీ నిలబెట్టుకోగలడు ఒకవేళ తెలుగుదేశానికి ఓటు వేసినా చంద్రబాబు నాయుడు గారు ఇంక పరిపాలించడం కొడుకు ఇచ్చేస్తాడని భయంతో అందరూ సమర్థవంతుడు ఎవరు ఉన్నారని చెప్పి జగన్ గారికి ఇచ్చారు జగన్ గారు సమర్థవంతంగా ఇచ్చిన మాటలు ప్రతి కూడా నిలబెట్టుకుంటూ 100కి 100% న్యాయం చేస్తాడని ప్రజలు నమ్మారు అలాగే న్యాయం చేసుకుంటూ వస్తున్నాడు ఏ మనం చూస్తే ఒక 25 సంవత్సరాల దాకా నా అంచనా ప్రకారం నా అభిప్రాయం 25 సంవత్సరాల దాకా జగన్ గారికి తిరిగి లేదు జగనే సీఎం ఇంకా వేరే వాళ్ళు ఎవరు రావడానికి అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ వయసు ఉండి వస్తానన్నాడు అనుకోండి నేనే చేస్తాను నాకు వయసు ఉంది నేను ఇంకా 16 సంవత్సరాల కుర్రోనే నా కొడుకు కప్పి చెప్పను నేనే వచ్చి దేశాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తాను అని ఆయన మాట ఇస్తే ఆయన వేస్తారు ఓకే కానీ ఆయన ఆ మాట ఇవ్వడు రిటైర్మెంట్ అయిపోయాడు ఆయన మాట ఏం చెప్తున్నాడు ఏం చెప్పట్లేదు ఆయన ఆయనకే గుర్తుండవు అంటే వయసు అలాంటిది ఎవరికన్నా వయసు వచ్చేసరికి అంతే ఏమండి ఇంతవరకు మేము చెప్పాము మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే దాని జవాబు చెప్తాం అమరావతి రాజధానిగా సాగాలంటే అది మంచి పద్ధతి కాదండి ఇంచేతంటే ఇదివరకు ఇదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ హైటెక్ సిటీ చేశాడు హైటెక్ సిటీ చేస్తే ఏం చేశారు తెలంగాణ వాళ్ళు మా తెలంగాణ మాకు ఇచ్చేయండి అని చెప్పి తీసేసుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అమరావతిని రాజధాని చేసామనుకో రేపు పొద్దుట వీళ్ళు వచ్చి ఇది మా ఇది దీన్ని డెవలప్ చేస్తారు బాగా రాజధాని ఎక్కడైతే అక్కడక్కడ బాగా ఇప్పుడు సపోజ్ ఒక 5 లక్షల కోట్లు ఉన్నాయని 5 లక్షల కోట్లు అమరావతి మీద పెట్టేసి దీన్ని బాగు చేసామనుకో మొత్తం మళ్ళీ 3 విధాలు ఇడిపోవడానికి అవకాశం ఉంది ఆ శ్రీకాకుళం అది అదొక విధంగా మనది ఇదొక విధంగా రాయలసీమ ఒక విధంగా మళ్ళీ 3 ముక్కలు అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కేంద్రమే కానీ వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారంటే ఇలా రాష్ట్రాలు చిన్న భిన్న ముక్కలుగా అయిపోవటం దేశానికి మంచిది కాదు 5 లక్షల కోట్లు ఉన్నాయనుకో దానికి 5 లక్షల కోట్లు వైజాగ్ డెవలప్మెంట్ చేసి రాయలసీమ డెవలప్మెంట్ చేసి అమరావతిని 3 డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎవడో ఆశపడతావు అమరావతి ఒక్కటే ఇక్కడ ఒక్కటే డెవలప్మెంట్ చేశారనుకోండి రేపు పొద్దుటి 6 జిల్లాలో మాయి మా రాష్ట్రం వేరంటారు గతంలో మనం అనుభవం చూసాం తెలంగాణను బాగా డెవలప్మెంట్ చేసి హైటెక్ సిటీ చేసిన చంద్రబాబు నాయుడు గారే ఆయన హైటెక్ సిటీ చేసి హైదరాబాద్ డెవలప్మెంట్ చేయటమే ఈరోజు మనకు తెలంగాణ లేకుండా పోవటానికి కారణం మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని అంటున్నారు అమరావతిని రాజధాని చేసి ఇక్కడ బాగా డెవలప్మెంట్ చేస్తే మళ్ళీ 6 జిల్లాలో మాకు ఇచ్చేయండి అని వీళ్ళు సపరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక నుంచి అలా ఇడిపోకూడదు ఇప్పటికే రాష్ట్రం 2 విధాల కింద ఇడిపోయింది మళ్ళీ ఇంకో 3 విధాలుగా ఇడిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అవ్వాలి వైజాగ్ డెవలప్మెంట్ అవ్వాలి రాయలసీమ డెవలప్మెంట్ అయిందనుకోండి అప్పుడు ఎవరికాళ్ళు అందరూ కలిసే ఉందామన్నట్టుగానే ఉంటారు తప్ప ఏ ఒక్క డెవలప్మెంట్ అయినా వాళ్ళు ఇడిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది పైనుంచి కూడా కేంద్రం కాడి నుంచి కూడా ఎంత ఐడియాలు ఉన్నాయి కాబట్టి 3 రాజధానులుగా కేంద్రం కాడి నుంచి ఉన్న అభిప్రాయం ఇది జగన్ గారు ఒక్కరిదే కాదు
ఇంకేంటి చెప్పాను. అవునా, మా అపోజిషన్ అన్న తర్వాత ఏదో అనాలి కదా. ఇప్పుడు అపోజిషన్ సీట్లో నేనే ఉన్నాను అనుకోండి, నేనేమనకపోతే ఏమయ్యా, నేను ప్రజలు అపోజిషన్ సీట్లు ఎందుకు కూర్చోబెట్టారో ఏం అడగట్లేదు అంటారు. చేత అపోజిషన్ సీట్లో ఉన్నాను కాబట్టి నేను అడగవలసింది, అది నా డ్యూటీ. కానీ లోకైకార్యంగా జగన్ గారు నేను ఇప్పుడు ఫ్రెండ్సే. అంటే చంద్రబాబు నాయుడు గారే కానీ జగన్ గారే కానీ వాళ్ళ ఇంట్లో మంచి చెడ్డలకి వెళ్ళతారు, వాళ్ళ ఇంట్లో మంచి చెడ్డలకి మనం వస్తాం. అపోజిషన్ సీట్లో ఉన్నప్పుడు అది డ్యూటీ కాబట్టి ఎవరు డ్యూటీ అది చేయాలి. ఆయన అపోజిషన్ సీట్లు కూర్చొని మరి జీతం తీసుకుంటున్నాడు కదా, తీసుకున్నాడు. ప్రజలు రేపు పొద్దుట అడుగుతారు ఏమైనా నువ్వేం అడగట్లేదు ఏంటి అపోజిషన్ సీట్లో ఉండని. చేత ఆయన అపోజిషన్ సీటుకి ఆయన న్యాయం చేస్తాడు, ఈయన సీఎం సీటుకి ఈయన న్యాయం చేస్తాడు. దీనివల్ల మన ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ నష్టం లేదు. అపోజిషన్ సీట్లో ఉన్నవాడు సమర్థుడే, ముఖ్యమంత్రి సీఎం సీట్లో ఉన్నవాడు సమర్థుడే, ఇద్దరు సమర్థులే కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందుతా తప్ప దీనివల్ల మనకు లాస్ లేదు. ఇప్పుడు ఒక రైతులకే చేసి, ఒక చేనేత కార్మికులకే చేసి, ఒక వర్కర్స్కే చేస్తే కాదు. ఎవరన్నా సరే ఆ సీట్లో కూర్చున్నప్పుడు, ఇప్పుడు ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆరోగ్యశ్రీ కార్డులు తెల్ల కార్డు అని ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఇప్పుడు కూడా జగన్ గారు అండ్ నాకు ఓటు వేసిన ఇవ్వకపోయిన ప్రతి ఒక్కరికి అద్దింట్లో ఉన్నవాడు కూడా సొంత ఇల్లు ఏమన్నా పక్కన చెప్పుకొస్తున్నాడు. అలాగే ఏది చేసినా తెల్ల కార్డులు ఉన్న వాళ్ళందరూ పేదలు కాబట్టి ఒక తెల్ల కార్డు ద్వారా అందరికీ చేయాలి తప్ప, ఏదో ఒక ఆటో వర్కర్స్కి న్యాయం చేస్తాం, ఏదో ఒక రైతులకు న్యాయం చేస్తాం, లేదా ఒక ఏదో చేనేత వర్గం వాళ్ళకి న్యాయం చేస్తామంటే ఒక మూడు వర్గాల వాళ్ళకి చేస్తే ఇంకో మూడు వర్గాల వాళ్ళు అన్యాయం అయిపోతారు. అలా కాకుండా ఇది ప్రజల సొమ్ము కాబట్టి, ప్రజారాజ్యం కాబట్టి ఏది చేసిన ప్రతీది పేదలకు అందాలంటే తెల్ల కార్డు ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. అంతే తప్ప ఏదో ఒక రైతులు చేస్తున్నాం లేకపోతే ఇంకోళ్ళు చేస్తున్నాం అంటే, వాళ్ళ రైతులు ఒక్కలే కాదు ఓట్లు వేసింది, ప్రజలందరూ ఓట్లు వేశారు. ఆయన నవరత్నాలకి ఆశపడ్డారు కాబట్టి ఆయనకి ఈరోజు 153 సీట్లు ఎన్ని వచ్చాయంటే ఆ ఊరికే రాలేదు. ఇంచేతంటే వాళ్ళ నాన్నగారు కాని నుంచి కూడా వాళ్ళ మాట ఇస్తే నిలబెట్టుకుంటారు. 9 వాగ్దానాలు చేశారు, 9 నిలబెట్టుకుంటారని చేశారు. ఈ రైతులు ఇవన్నీ కొన్ని ఎక్సెస్ చేస్తున్నారు చెప్పనివి కూడా, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ లిస్టులో లేవు, లేని కూడా చెప్పనే కూడా చేస్తున్నారు కాబట్టి, ఎలా ఒక రైతులకి, ఒక ఆటో వర్కర్స్కి, లేదా ఒక తాపి కార్మికులకి అలా కాకుండా ఏది చేసినా సరే నా అభిప్రాయం ఏంటంటే ఇది ఖచ్చితంగా సీఎం జగన్ గారు చూడాలని నేను అనుకుంటున్నా. తెల్ల కార్డున ప్రతి ఒక్కడు పేదవాడే కాబట్టి ఏది చేసినా సరే కులాల వారీగా, బీసీల వారీగా, ఎస్టీల వారీగా కాదు, తెల్ల కార్డును ప్రతి ఒక్కడు, బ్రాహ్మణుడైనా, చౌదరి అయినా, రెడ్డి అయినా, కమ్మైనా, ఎవరన్నా కానీ తెల్ల కార్డును ప్రతి ఒక్కడు పేదవాడు కాబట్టి ప్రతి ఒక్కడు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తెల్ల కార్డును ప్రతి ఒక్కరికి గవర్నమెంట్కి ప్రతీది కూడా అందాలి. అలాగా సీఎం జగన్ గారే కానీ ఎవరన్నా కానివ్వండి సీట్లో కూర్చున్నారు, ఆ విధంగా తెల్ల కార్డును పేదలందరికీ న్యాయం జరగాలని నేను ఆశిస్తున్నాను తప్ప, ఏదో ఒక రైతులకే, ఏదో ఒక ఆటో వర్కర్స్కే, లేదో ఏదో బిల్డింగ్ కార్మికులకి అంటే ఉన్న వాళ్ళు ఏమైపోవాలి, బ్రాహ్మణ్స్లో ఉన్నారు పేదలు, వాళ్ళకి తెల్ల కార్డులు ఉన్నాయి, చౌదరీస్లో ఉన్నారు, రెడ్డిల్లో ఉన్నారు, అన్ని కులాల్లోని ఉన్నారు, ప్రతి ఒక్కడికి కూడా మన సీఎం జగన్ గారి పరిపాలన న్యాయం జరగాలని నేను ఆశిస్తున్నాను తప్ప ఏదో ఒక వర్గానికని నేను అనుకోవట్లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.